వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్. మాకైతే యుఎస్ నుంచి కొన్ని గిఫ్ట్లు వచ్చాయి అన్నమాట. నీకు కూడా ఉన్నాయి నానా? మాకు ఓకేనా, సారీ నాకు కాదు, మాకైతే కొన్ని గిఫ్ట్లు వచ్చాయి అన్నమాట. కొన్ని అంటే కొన్ని కాదు, చాలా ఎక్కువ వచ్చాయి అని చూద్దామా గిఫ్ట్లు ఏంటియో. సరే చూసేద్దాం. మాకైతే గిఫ్ట్లు వాళ్ళు పంపించిన దాంట్లో నాకైతే ఒకటి తెలుసు అనమాట, అది మీకు ఆ ఒక్కటి కూడా తెలియదు, చూపిస్తాను. ఏంటంటే మిగతా వాటిలన్నింటిని కూడా వాళ్ళు అన్బాక్స్ చేయకుండానే తెచ్చుండేవాళ్ళు, కానీ వాళ్ళకి బ్యాగ్లో స్పేస్ సరిపోక ఇంకా డ్యూటీ అదే ట్యాక్సీలు పడతాయి అన్నమాట తీసుకొచ్చే దగ్గర. అందుకని చెప్పి వాటిలన్నింటిని అన్బాక్స్ చేసేసి వచ్చింది ఇక్కడికైతే. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ అదే తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చేవాళ్ళు మళ్ళీ దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొచ్చారు అనమాట నా కోసం ఇక్కడ నుంచి. అంతే అన్బాక్స్ చేసుకుందానికి బాగుంటుందని ఇప్పుడైతే మీకు చూపించేస్తా. చూడండి, ఫస్ట్ ఐటమ్ చూడాలని ఉందా? చూడాలని ఉందా? చూడాలని ఉంది. నాకు చాలా డ్రెస్సులు అయితే వచ్చాయి, చాలా వచ్చాయి అనమాట మొత్తం. ఇప్పుడైతే బయటికి తీయదలుచుకోలేదు, మార్చేసుకుంటా ఒకసారి, మార్చుకొని తీద్దాం వీడియోని ఓకేనా? ఎంతైనా కంఫర్ట్, కంఫర్టే బ్రాండ్ ఈస్ కంఫర్ట్ అని ఇందాక కూడా వేసింది కూడా బ్రాండేలే. బాగుందా? మీ సొమరాలు దాని వీడియో తీయండి అంటారు వాళ్ళు మళ్ళీ. ఫస్ట్ ఐటమ్ తీద్దామా? ఇదేంటిది? ఇదిగో మీరు గిఫ్ట్ పట్టుకోగానే స్కిప్ కొట్టబల్లే దబ దబ సరేనా? స్కిప్ చేయగానే ఓపెన్ చేస్తే ఏమవుద్ది? మిస్ అవుతారు ఫన్ మధ్యలో, అంతే కదా హని? ఇది ఎవరికి, ఎవరిది? ఇది ఇది నాది. గట్టిగా మాట్లాడు. ఓపెన్ చేసేస్తున్నా. యాపిల్ కాయ, యాపిల్ కాయ ప్రోడక్ట్ ఇది. ఎంతైనా యాపిల్ ఎయిర్ పాడ్స్, ఇవి వచ్చేసి ఎయిర్ పాడ్స్ ప్రో జెన్ 2 అనమాట. ఆల్రెడీ మన దగ్గర ఎయిర్ పాడ్స్ ప్రో జెన్ 1 ఉన్నాయి. మంచిగా రియల్ ఫీల్, గుడ్ సౌండ్ కావాలంటే మాత్రం ఒరిజినల్స్ వాడండి, లేదు నేను చెవులు దొబ్బెట్టుకుంటా అంటే 150 రూపాయలకి యాడైనా దొరికేస్తాయి సేమ్ ఇట్లాంటి. మన నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది కూడా నాదే. నెక్స్ట్ ఇది నీది ఓకేనా? మీకు నెక్స్ట్ మీకు ఇస్తా ఓకేనా? ఇది నాది, కొట్టబాక కొడితే నెక్స్ట్ కొడిను ఓకేనా? ఇలాంటి బొమ్మలు వచ్చి బొమ్మలు అంటున్నా అదే గిఫ్ట్ ఏమన్నా వస్తే ఓపెన్ చేయడానికి ఉండదు ఉండదు. ఏంది అదే, ఏంది పర్ఫార్మెన్స్ చేస్తాను? నువ్వేంటో అన్నిటికీ ముద్దు పెడుతున్నావు. నీతో మాట్లాడనుకో. అలిగావా? అలిగిందా రచిలక గమ్ముందా కెవ్వనక నాతో మాట్లాడేదెవరింకా. నెక్స్ట్ నెక్స్ట్ నీకు ఇస్తా ఓకేనా? అన్ని నాయే. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు నాకు టాయ్స్ ఇవ్వాలని, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొరాసే. ఇది నీవే అనుకుంటా హని? నా పొలంలో మొలకలు వచ్చాయే. నీది కాదు, ఇది అమ్మమ్మది. నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక హ్యాండ్ బ్యాగ్. ఇది నీది కాదురా అమ్మమ్మది, అయినా నాకు ఇవ్వట్లేదు. ఆవిడ మళ్ళీ అడిగిందిరా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $250 అంట. $250 అంటే ఎంత ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. 250 × 83 350 రూపాయలు. 350 రూపాయలు అంట. ఇటు తిరిగి ప్లీజ్ నిన్ను వీడియో మొత్తం ఉంచమని అందరూ అడుగుతున్నారు, నువ్వు అటు తిరిగితే ఎలా చెప్పు? అటు తిరిగితే నీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వను, ఇటు తిరిగితే గిఫ్ట్స్ ఇస్తా. వీరితో ఎందుకులే, మళ్ళీ ఒక్కటి కూడా ఇవ్వరు, చెప్పిన పని చేద్దాం. ఈసారి నీకేలే సరేనా? మాకు నమ్మకం లేదురా. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీకి, దీంతో మనకు పెద్ద పని లేదు కాబట్టి దీన్ని సైడ్ పెట్టేద్దాం. ఈ వీడియో వచ్చేసి మా మమ్మీకి తెలియదు అనమాట, అంటే ఇంకా లేదు ఇక్కడ లేదు, మా మమ్మీ బయటకు వెళ్ళింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వచ్చిన తర్వాత ఇవి దీన్ని మా మమ్మీకి ఇచ్చి మా మమ్మీ రియాక్షన్ ఏందో చూద్దాం. నేను కొనింది కాదులే, నాకు గిఫ్ట్గానే వచ్చినాయి ఇవన్నీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట వీడియో. మీరు ఏం చేస్తారంటే స్కిప్ చేయకుండా చూడండి. ఏంది నువ్వు వీడియో అరే మళ్ళీ ఏందిరా అయ్యా, ప్రతిసారి నీ అలక ఇటు తిరుగు నువ్వు సరేనా? ఇట్లా చేస్తే ఇంకోసారి వీడియోలో పిలవండి నిన్ను. జానకి కత్తెరు వేయాలి. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట ఓకేనా? ఫస్ట్ది వచ్చి ఎయిర్ పాడ్స్, సెకండ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్, థర్డ్ ఐటమ్ చూద్దాం. అని థర్డ్ ఐటమ్
అంటే ఇది నాది కరెక్ట్ గా తెలీదు, దీంట్లో ఏముంటుందో ఒకవేళ చూద్దాం. ఓరే ప్లీజ్ లా మామయ్య, కటైనా ఇవ్వరా నాకు, నీ పుణ్యం ఉంటుందిరా. ఆ నీరే అబ్బా సాయిరామ్, ఇదేంటో నాకు తెలిసిపోయింది. మీకు కానీ తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇది వచ్చి నా ఫేవరెట్ ఐటమ్ అనమాట. దీనికోసం నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. క్లూ వచ్చేసి మీకు 10 సెకండ్స్ ఇస్తాను. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఒక సెకండ్ నాన్న వాళ్ళని అడగదాం. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తా, కింద కామెంట్ చేయండి. క్లూ వచ్చేసి ప్రజెంట్ అతనికి 200 మిలియన్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. 200 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా ఆయన గురించి నేను షార్ట్ కూడా చేసాను. ఓకేనా, పాస్ చేసి కామెంట్ చేయండి. ఈ లోపల నేను దీన్ని ఓపెన్ చేస్తా. ప్రతిసారి ఇలా అడుగుతున్నానని చెప్పి తప్పుగా అనుకోకండి. వీడియో మధ్యలో వీడియో ఇప్పుడు దాకా చూసినట్టయితే మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేను ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది లైక్ చేద్దామని అనుకుంటారు, మర్చిపోయి ఉంటారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా ఒకసారి చూసి చేసేసుకోండి. వీటిలో ఫీస్టబుల్స్ అంటారు. ఎవరికైతే తెలియదో చెప్తున్నాను నేనండి. మిస్టర్ బీస్ట్ అని ఒక పెద్ద యూట్యూబర్ ఉన్నారనమాట. ఆయన ఓన్ బ్రాండ్ ఇది. అంటే ఆయన ఇంగ్లీష్ యూట్యూబర్ కదా, తెలుగులో చాలా మందికి తెలిసి ఉండడు, అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట. నేనైతే వీటిని ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశాను. వాటి టేస్ట్ కి అయితే గట్టిగా అడిక్ట్ అయిపోయాను అనమాట. అంత బాగుంటాయి. మీకు కానీ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే వీటిలో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కలపరు, ప్యూర్ చాక్లెట్ ఇది. ఎంత ప్యూర్ అయినా సరే లిమిట్ లో తినాలి, తక్కువే తినండి. డైరీ మిల్క్ కాదు ఇది, ఫీస్టబుల్స్ అంటారు వాటిని. తిందాం తిందాం, ఇద్దరం తిందాం. చిన్నపిల్లకాయలకి అస్సలు చాక్లెట్లు ఇవ్వకండి, ఎందుకంటే షుగర్ అనేది చాలా ఎడిక్ట్, అస్సలు మానుకోలేము, చాలా డేంజర్ కూడా హెల్త్ కి. ఎప్పుడన్నా ఒకసారి ఇవ్వండి, అది కూడా చాలా తక్కువ అంటే తక్కువ ఇవ్వండి. ఇదేంటి మొక్కేద్దాం అనుకుంటే మొత్తం లాగేసుకునింది. నువ్వు నాకు పెడతానంటే వాళ్ళకి చెప్పి ఎలా ఉందా, ఎలా ఉంది, ఎలా ఉందంటే ఇది ఎక్కువ తినకూడదు, జలుబు చేస్తుంది. ఓకేనా, కొంచెము మళ్ళీ ఇస్తా. మళ్ళీ ఎలికావా, మళ్ళీ ఇస్తా. ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి నీకు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, అయిపోతాయి ఇక్కడ నుంచి. నువ్వే చేసుకో వీడియో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఓకేనా, ఇదేంటో నాకు తెలిసిపోయింది తెలుసా. ఇలా వత్తుతుంటే అర్థమైపోతుంది ఇదేందో. ఎవరికైనా సర్ప్రైజ్ ఇస్తే ఎట్లుండాలి తెలుసా, బనీని తెలియకుండా డ్రాయర్ లాగేయాలి. బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలి, అట్లుండాలి సర్ప్రైజ్. వీళ్ళు ఎట్లా ఇచ్చారు తెలుసా, ఎగ్జాక్ట్లీ హనీ కూడా చెప్పింది ఇది కీబోర్డ్ అని. నాకు ఎలా తెలిసిందనే కదా, దీన్ని ప్యాక్ చేస్తారు హనీ వైర్ బయట పెట్టారు. ఇది ఒక లైట్నింగ్ వైరు, లైట్నింగ్ కేబుల్ ఇది. దీన్ని బట్టి అర్థమైపోయింది ఏంది, ఇది యాపిల్ కీబోర్డ్ అనమాట. నేను ఒకసారి అన్నాను వాళ్ళతోటి, మా ఫ్రెండ్స్ తోటి. ఏమన్నానంటే, అరే నాకు మ్యాక్బుక్ తీసుకున్నాను, మ్యాక్బుక్లో ఏంటంటే మనకి కీస్ వచ్చేసి నెంబర్స్ ఉండవు, సైడ్ న్యూమరికల్ కీబోర్డ్ రాదనమాట. నెంబర్స్ అన్ని పైన వస్తాయి, ఓన్లీ ఏబిసిడీలు వరకు వస్తాయి అనమాట. నేను ఒక సెకండ్ నా ఇటు తిరుగు. మన వాళ్ళ కీ హనీ కావాలి, హనీ కావాలంటున్నారు. వాళ్ళు నా కోసం చూడట్లే, నీ కోసం చూస్తున్నారంట వీడియో. నన్నేం చేయమంటావు, కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవా. అండ్ నేను అడిగాను అనమాట, ఎడిటింగ్కి వచ్చేసి న్యూమరికల్ కీబోర్డు ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ తీసుకుందామంటేనేమో దీని ప్రైస్ ఎంత ఉందంటే 20,000 ఉంది. 20,000 కాదు, 18,000 16,000 ఉంది. నేను అందుకే నేను తీసుకోలేదని చెప్పి ఒక మాట చెప్పాను అనమాట వాళ్ళకి. హనీ చేయి దగ్గర దూరంగా ఉండు, మీరే ఫ్రెండ్స్ అంటే అంటే అందరూ ఫ్రెండ్సే, కాకపోతే అవసరం ఉంది అని అనగానే పంపించేస్తారు. చూడండి, గెలిచేస్తారు నా హృదయాన్ని గెలిచేస్తారు మీరు. ఈ వస్తువు అయితే నాకు చాలా యూస్ఫుల్, ఎందుకంటే 1 అవర్ బట్టి ఎడిటింగ్ నాకు దీని వల్ల 40 మినిట్స్ లో అయిపోతుంది అనమాట. 20,000 కీబోర్డే వర్క్ అవుతా, మామూలు కీబోర్డ్ వర్క్ కదా అని అడుగుతారేమో. దీన్నే మా ఊర్లో హెచ్ఎల్ అంటారు అనమాట. ఏంటి ల్యాప్టాప్, ఇదిగో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ నెంబర్స్ 1, 2, 3 ఇవి ఉండవు అనమాట మ్యాక్బుక్ కి. ఒక సెకండ్ ఉండి, నా మ్యాక్బుక్ తీసుకొస్తా. ఇదిగో మన మ్యాక్బుక్ అయితే వచ్చేసింది. ఇదిగో చూడండి ఇక్కడ నెంబర్స్ ఉండవు అనమాట, చిన్న కీబోర్డ్ వస్తుంది. ఏంటంటే నాకు ఎడిటింగ్కి కావాల్సింది మెయిన్ వచ్చేసి యారోస్ పెద్దగా ఉండాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి యారోస్, ఈ యారోస్ పెద్దగా ఉండాలి. అట్ ద సేమ్ టైం న్యూమరికల్ కీబోర్డ్ రావాలన్నమాట, సైడ్ కూడా నెంబర్స్ రావాలి. నేను వీడియో ఎడిటింగ్కి షార్ట్ కట్స్ ఎక్కువ యూస్ చేస్తాను అనమాట. షార్ట్ కట్స్ మొత్తం న్యూమరికల్లోనే ఉంటాయి. సో ఇదైతే నాకు చాలా యూస్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ పంపించినందుకు. ఆయనో ఈ అలక్కే జరిపింది కదా, ఎంకమ్మ కాపురం అంతా ఇటు దగ్గర తల్లి దొరికారు. వీటితో కొంచెంసేపు ఆడుకుందాం, నాకు ఒక గిఫ్ట్ ఇస్తారేమో. నాకు ఆయనకి కట్టిఫ్ అయిపోయింది, ఇంక మేము ఇద్దరం మాట్లాడుకోము. హనీ చాక్లెట్స్ మొత్తం నేనే తినేస్తా. హనీ నీ చాక్లెట్స్ కావాలా వద్దా, ఇటు తిరిగి అయితే నవ్వు, అట్టే నవ్వుతా ఉండు, వీడియో అయిపోయేది సరేనా, అంతే అట్టే ఉండాలా. ఏంది నవ్వు కనపడట్లేదు నాకు, వెరీ గుడ్. అండ్ ఇది వచ్చేసి కీబోర్డు, చూసారా ఎంత స్లీక్గా ఉందో. నన్ను చూడండి, హనీని కాదు, ఒక సెకండ్, ఓకేనా. ఎంత స్లీక్గా ఉందో చూడండి, జస్ట్ 2 ఫింగర్స్తో పట్టుకోవచ్చు, అంత లైట్ వెయిట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కీబోర్డ్.
ఎయిర్ పాడ్స్ వచ్చాయి, కీబోర్డ్ వచ్చింది. ఎయిర్ పాడ్స్ తిన్నావా? మెయిన్ గిఫ్ట్ ఇంకో ఉంది, దా అదే అసలు మెయిన్, అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ అనమాట. కాస్ట్లీ అంటే కాస్ట్ని బట్టి చెప్పట్లేదు, ఏదైనా వాళ్ళు ప్రేమగా పంపించారు కదా. నాకైతే కొంచెం మనీ వచ్చాయన్నమాట. డాలర్ బిల్స్ అంటారుగా, డాలర్స్ వచ్చాయి, యుఎస్ డాలర్స్. అండ్ ఏ ఆగి, నన్ను ఒక సెకండ్, నీకు కావాలా? ఇస్తాలే. అన్నిటికీ ఎందుకు వెయిట్ చేసినట్టు చిరాగ్గా పెడతావు ఫేస్? చిరాకు పడుతుంటావు, వెయిట్ చేసింది. మళ్ళీ వెలిగిందిరా బాబోయ్, బాబోయ్, ఇది నలక ఎవడు చేసుకుంటాడా కానీ చెప్పు. సరే ఇదిగో, మీరైతే చూడండి, ఇదిగోండి, ఇది $100. ఒక డాలర్ వచ్చేసి $83. $100 ఎంత కామెంట్ చేయండి ఒకసారి తెలిస్తే. వచ్చి $20 బిల్లు బాబు. ఇదిగో $10, ఇది $1, దిస్ ఇస్ 1. ఇది వచ్చి $83 అనమాట. అంటే ఇప్పుడు మనం రిచ్ అనమాట. ప్రపంచంలో అన్నిటికంటే మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏం తెలుసా? వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఉంచుకుంటున్నాడు. ఇదిగో ఇది మనది క్యామ్ అనమాట, డిజేఈ పాకెట్ 3 అంటారు దీన్ని. ప్రజెంట్ అయితే ఇండియాలో అవైలబుల్గా లేదు, అందుకని యుఎస్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 70,000. నాకైతే ఇది గిఫ్ట్గా వచ్చింది. అండ్ ఇదిగో ఇదే అనమాట కెమెరా, చూసారా? ఏంది ఇది ఇంతే ఉందనుకుంటున్నారా? చోటా ప్యాకెట్ బడా ధమాకా అనమాట ఇది. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక సెకండ్ దీన్ని బయట పెట్టి ఇంకా దీంట్లో ఏమేమి వచ్చాయో చెప్తాను. ఇది వచ్చేసి క్రియేటర్ కాంబో అంటారు. మామూలు మీరు నార్మల్గా కొనుక్కుంటే 60,000 వచ్చేస్తుంది, ఓన్లీ క్యామ్ ఒకటే వస్తుంది, మీకు బ్యాగ్ ఇట్లాంటివి ఏం రావు అనమాట. దాంట్లో ఇంకా వచ్చేసి నాకు ఆ క్యామ్ కంటే హైలైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏం తెలుసా? ఇదిగో ఇది. అండ్ ఇది వచ్చి డిజేఐ మైక్ అనమాట, డిజేఐ మైక్ 2. మైక్ 1 కాస్ట్ వచ్చేసి 30,000 అవుతుంది, ఇది 2 అనమాట. ఇంకా దానికంటే అడ్వాన్స్డ్ వర్షన్. ఇది నీకు విడిగా కొనుక్కోవాలనుకున్నా దొరకదు, అంటే ఇప్పుడే సునామీ వెళ్ళిపోయింది అనమాట. సునామీ ఇప్పుడే తీరం దాటింది. ఇదిగో ఇదే డిజే మైక్ అనమాట, దాంట్లో వచ్చేది. ఇదిగో ఇది వచ్చేసి దీంట్లోనే వచ్చింది, ఏందో చూద్దాం, మనకి తెలియదు, మనకి ఫస్ట్ టైమే కదా. ఇది పవర్ బ్యాంక్ అంట, ఎక్స్ట్రా పవర్ బ్యాంక్ అంటే దీని కింద పెట్టుకోవచ్చు అంట. ఓకే, ఇది ఇలాగనమాట పట్టుకుని దానికి పెద్దగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి ఛార్జింగ్ అని అయిపోతే దీని నుంచి దీనికి ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. ఓ ఇదిగో, ఓకే, ఆహా, ఓకే, ఇదిగో పై దాంట్లో 46 ఉంది ఛార్జింగ్, కింద దాంట్లో 53 ఉందన్నమాట. దీని నుంచి దీనికి ఛార్జింగ్ ఎక్కుతుంది, ఇది పెట్టగానే. దీని పవర్ బ్యాంక్ ఇది సరిగ్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఆన్ చేయాలి తెలుసా? చెప్తా ఒకటి ఒకటిగా, అన్ని తీద్దాము, అన్ని తీస్తా చెప్తా, ఓకేనా? తీసుకుంటానక్క, మళ్ళీ ఎందుకు వచ్చావు రాధికక్క? ఒక సెకండ్, ఇది ఇది చూపిస్తున్నా. అండ్ ఇది ఇది వచ్చేసి దాని కింద పెట్టుకునేది అనమాట, ఎక్స్ట్రా టిప్పు ఇక్కడ. అంటే ఇది కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇదైనా పెట్టుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పవర్ బ్యాంక్ లాగా కదా, ఇది ఇట్లా అనమాట. అంటే ఎక్స్ట్రా గ్రిప్ లాగా, ఇది చిన్నదిగా ఉంది కదా పట్టుకునేదానికి, సో ఇది ఎక్స్ట్రా కింద పెడితే ఎక్స్ట్రా గ్రిప్ లాగా వస్తుంది, పట్టుకునేదానికి బాగుంటుంది, పెద్దదిగా ఉంటుంది అనమాట కెమెరా. అందుకని ఇది ఉంది కదా, దీని కిందకి ఇది ట్రైపాడ్ లాగా అనమాట, దీని కింద మౌంట్ కనిపిస్తుంది. అంటే ఇది మనం విడిగా అక్కడ వరకు పెట్టేసి ఇది దీనికి ఇలా మౌంట్ చేసేసి అనమాట. అంటే ఇది దీంట్లో ఆటో ట్రాకింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, మనం ఎట్లా తల తిప్పితే అది ఆటోమేటిక్ అట్లా తిరుగుతుంది. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇలా పెట్టేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. అంతే, సోలో క్రియేటర్స్ కి అంటే సోలోగా వీడియో తీసుకుంటుంటారు కదా, వాళ్ళ కోసం ఇది మెయిన్ గా. పట్టుకున్న దానికి కూడా భలే ఉంది. అండ్ మనకి ఇంకా ఈ పౌచ్ లో వచ్చేసి ఇది ఒకటి బుడ్డ ఐటమ్ వచ్చింది. ఇదేంటో నాకు తెలుసు అనమాట, ఆల్రెడీ ఇది వీడియో అన్బాక్సింగ్ లో నేను చూసాను దీన్ని. అసలు ఇది స్టార్ ఐటమ్ అనమాట, ఒకవేళ ఇది కనుక మిస్ అయిందంటే ఇది విడిగా కొనుక్కుందానికి 9,000 అవుతుంది దీని ప్రైస్ వరకు. ఇది 0.75x 15mm వైడ్ యాంగిల్ లెన్స్ అంటారు దీన్ని. ఈ లెన్స్ ని ఇది కనిపిస్తుంది కదా, దీని లెన్స్ కనిపిస్తుంది కదా, దీనికి ఇలా పెట్టేస్తే అతుక్కుపోతాయి అనమాట. అంతే డైరెక్ట్ గా, అంటే ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది, లేకుంటే తీసేసుకోవచ్చు, పెట్టేస్తే అతుక్కుపోతాయి అనమాట. దానికి తుఫాన్ మళ్ళీ ఇప్పుడే మళ్ళీ తీరంలోకి ఎంటర్ అయింది అనమాట, వచ్చింది. అండ్ అన్ని గిఫ్ట్లేనా? ఇస్తాలే నీ గిఫ్ట్ కూడా. ఇదిగో అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇందులోనే వచ్చింది అనమాట కవర్ లో, ఏంటో చూద్దాం. మైక్ ఇదిగో, ఓహో, ఇది ఏంటి తెలుసా? డెడ్ క్యాట్ అంటారు దీన్ని, చచ్చిపోయిన పిల్లి. ఎలా ఉంది అని? ఇది వచ్చేసి ఏంటంటే మైక్ ఉంటుంది కదా, డీజే మైక్ చచ్చిపోయింది. ఇది వచ్చేసి మైక్ మీద ఇట్లా అటాచ్ చేయాలన్నమాట, అంటే గాలి ఎక్కువ వచ్చిన చోట దీంట్లోకి గాలి రాకుండా. అంటే మీరు బీచ్ దగ్గరికి వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ ఆ బీచ్ సౌండ్ రాదు, ఇంకా ఓన్లీ మీ సౌండ్ వరకే తీసుకుంటుంది ఇది, అంత అంత పవర్ఫుల్ ఇది. ఓన్లీ మైక్ వరకు వీడియో కొనాలంటే దీని ప్రైస్ వరకు 30,000 ఉంటుంది, 30,000 ఓన్లీ ఇది వరకే. ఓహో, స్టార్ ఐటమ్. అండ్ చూపిస్తాను ఆగండి, ఇది మ్యాగ్నెట్ అంటారు దీన్ని. చాలా వెయిట్ ఉంది తెలుసా? ఇది కనిపించకుండా వాడాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఈ మ్యాగ్నెట్ ఉంది కదా,
అంటే ఫర్ సపోజ్ అంటే పైన ఇలా కనిపించకుండా ఇట్లా లోపల మైక్ ని ఇలా పెట్టేసుకుని, ఇది మ్యాగ్నెట్ ఉంటది కదా, ఈ మ్యాగ్నెట్ ని ఇలా అంటే ఇంక మైక్ ఎక్కడికి పోదు మీకు, దీని లెక్క మైక్ కనిపించదు ఇంకా, సింపుల్ గా అట్లా ఉంటది, ఇది వరకే పైకి కనిపిస్తుంది అంతే, మైక్ లోపల ఉంటుంది, ఆ వాయిస్ అంతా క్లియర్ వినిపిస్తుంది మీకు, అంటే కెమెరాతో రికార్డ్ చేస్తే. ఇప్పుడు ప్రజెంట్ రికార్డ్ అయ్యేది వచ్చేసి ఇది. ఈ మైక్ కాస్ట్ వచ్చేసి నేను కొన్నప్పుడు 2000 పడింది నాకు ఇది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, నేను ఫస్ట్ నుంచి వాడేది ఈ మైకే. ఎవరైనా కొత్తగా వీడియోలు చేసేయాలనుకుంటే వాళ్ళు ఇదిగో ఈ మైక్ తీసుకోండి. దీని మీద కంపెనీ పేరు కూడా ఉంది చూడండి, అమెజాన్లో దొరకద్ది. ఒక వైర్ వచ్చింది దీనికి ఛార్జింగ్ పెట్టడానికి. మీకు వీడియో రికార్డ్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, ఒకటే ఇంతే, ఇది కనిపిస్తుందా మీకు డిస్ప్లే, దీని ఇలా అంటే చాలు, రెడీ. హనీ ఫేవరెట్ ఐటమ్ అనమాట, లాస్ట్ ఐటమ్, ఇప్పుడు అన్బాక్స్ చేయబోయేది. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా అన్ని చూపిస్తే లాగ్ అయిపోతుంది. చేత్తో దీద్దాం, నేను తీస్తా. అందరూ కామెంట్స్ లో అంటా ఉంటారు, నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, హనీకి మేనమామ పోలికలు ఎక్కడ పోతాయి అని చెప్పి. నిజంగానే వచ్చాయనమాట, ఇదిగో చూడండి, ఇయే మేనమామ పోలికలు అంటే. ఇస్తా, అందుకే పెద్దల మాట సర్ది మూట అన్నారు, చెప్పినప్పుడు వినాలి. ఏనా నా బానే ఉంది కదరా, నీకోసం తెచ్చారా, తీసుకోరా, నీకోసం తెచ్చారా, సరే అయితే ఇది కూడా నేనే తీసుకుంటాను. ఏమిరా బాలరాజు, అండ్ ఫ్రెండ్స్ ఇది కూడా నాదే అనమాట, హనీకి ఇది వద్దంట. సరిపోయారు ఇద్దరు, నువ్వు వద్దన్నావు, ఇసిరేసావుగా 2 times ఇసిరేసావుగా. సరే, ఎవరు తప్పుగా అనుకోకండి, వీటిలన్నింటిని ప్యాక్ చేయించింది నేనే. ఇప్పుడు యాజ్ యూజువల్గా నాకు ఎలా వచ్చాయి అయ్యే వచ్చాయి అనమాట, యుఎస్ నుంచే వచ్చాయి, గిఫ్ట్గానే వచ్చాయి, కానీ మీరందరు చూడడానికి మంచిగా ఉంటుందని చెప్పి నా చేతులతో నేనే ఓన్గా ప్యాక్ చేయించాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనే కదా, నన్ను ఇంత ఇష్టపడుతున్న మీకు ఎలా అబద్ధం చెప్పగలుగుతాను చెప్పండి, అందుకే నిజమైతే చెప్పేశాను. మీకు వీడియో అయితే నచ్చింది కదా, హ్యాపీయా? నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా మర్చిపోయింటే ఫస్ట్ వీడియో లైక్ కొట్టేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నామని అనుకుంటున్నారు కానీ మర్చిపోయినారు, ఒకసారి చేసుకోకపోతే చూసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సరే మరి అయితే హనీ చెప్పు. ఉంటావా? మా